नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। సార్ చెప్పండి సార్ చెప్పిపోయిండమ్మా ఇప్పుడు ఎంఆర్ఓ వచ్చి ఇరవై కామ అండి మళ్ళీ ఇప్పుడు 25 అంటున్నారు మరి ఎంత తేడా 600 సరుకు తక్కువ నిన్న మొన్న బోయినపల్లి సార్ 36 ఆలుగడ్డ అయింది ఇవాళ 40 రేపటి సార్ ఐదు రోజులు బంద్ అంట తెప్పించాను సార్ ప్రజలకు ముఖ్యంగా ఎసెన్షియల్ కమోడిటీ విషయంలో ఇబ్బంది కలగకుండా ఫుడ్ సప్లై కావచ్చు దానికి సంబంధించిన ఐటమ్స్ కావచ్చు ఇంకా పటాన్చెరులో ఫార్మా ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫార్మా ఇండస్ట్రీస్ మాత్రం ఎగ్జెంప్టెడ్ ఇండస్ట్రీస్ కాబట్టి ఫార్మా ఇండస్ట్రీస్ ఎట్లాంటి ఆటంకం లేకుండా నడపడానికి మేము పాసులు ఇస్తున్నాము. ఇంకా ఇప్పుడు లాక్డౌన్ ఒకవైపు లాక్డౌన్ అమలు చేస్తూనే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎసెన్షియల్ సర్వీసెస్ అన్నీ ఎప్పట్లానే యథావిధిగా నడవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కలెక్టర్ గారు మేము అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి చేస్తున్నాము. మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి పాసులు ఎవరెవరికి అయితే అవసరమో వాళ్ళందరికీ పాసులు ఇచ్చి వెహికల్స్ ఎట్లాంటి అంతరాయాలు లేకుండా వెళ్ళడానికి పాసులు ఇస్తున్నాము. ఇప్పుడు మేము చెప్తున్నాము, ప్రజలు కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఇదంతా ప్రపంచం అంతా చూస్తున్నారు, ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు. ఇప్పుడు ఒక హైదరాబాద్ సమస్య కాదు, తెలంగాణ సమస్య కాదు, ప్రపంచం సమస్య. ప్రజలందరూ తెలుసుకోవాలి, తెలుసుకొని సోషల్ ఐసోలేషన్ అనేది పాటించాలి. ఇప్పుడు మేము మాకున్న సిబ్బందితో మేము చిన్న మారుమూల కాలనీలకు వెళ్ళి మేము అక్కడ చేయాల్సిన అంటే మాకు కూడా కొన్ని పరిమితులు